Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jai Jagan! Jai Jagan! Iroju Illa Pattala Pandaga Karyakramaniki Mana Daggariki Vachinatuvanti Gaurava Mukhyamantri Varyulu Sankshema Saradi పేద బడుగు బలహీన వర్గాల యొక్క రథసారథి పెద్దలు పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి పాదవందనాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధికారులకు అధిపతి మహారాజులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 30 లక్షల పైసలకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి విశాఖపట్నానికి సంబంధించి అర్బన్ హౌసింగ్ సంబంధించి సుమారుగా 1,26,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి మరి మా పెందుర్తి నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి మా పెందుర్తి రెవెన్యూ మండలాన్ని విశాఖపట్నంలో ఇచ్చి ఉంచినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి పాదవందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఇవాళ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులు ఉన్నారు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశానని చెప్పారు. ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో పట్టుమని 5 గురు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కేవలం మన పెందుర్తి నియోజకవర్గంలోనే రూరల్ అండ్ అర్బన్ కలుపుకొని సుమారుగా 70,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామనేటువంటిది ఇవాళ నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. సార్, మాకు 70,000 ఇళ్ల పట్టాలంటే ఇంటికి ముగ్గురు వేసుకున్నా సరే సుమారుగా 2 లక్షల మందికి శాశ్వత నివాసం కల్పించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది నేను తెలియజేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదలు భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ భూములన్నింటిలో పేదలకు పంచి వాళ్ళందరికీ కూడా ఇల్లులు శాశ్వత నివాసం కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎప్పుడో జరగాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ దుర్మార్గపు ప్రతిపక్షం వారు మరి కోర్టుల్లో కేసులు వేసి దీన్ని అడ్డుకున్నారు. చాలామంది అడిగారు నన్ను, సార్ ఈ హామీ పత్రాలు ఇచ్చారు కదా, ఇది ముందుకెళ్తుందా లేదా అని చెప్పి. నేను ఆ రోజు గతంలో నేను చెప్పాను సార్ ఒక మాట, ఇవాళ జగన్ గారి పేరు JAGAN కాదు, JAGUN చదవండి, గన్ అని చదవండి. బుల్లెట్ ఒక్కసారి ముందుకెళ్ళడమే కానీ వెనక్కి వచ్చే మా ఉండదని తెలియజేస్తున్నా. జగన్ గారి మాట గన్లో చూట రెండు కూడా ఒకటే అన్నటువంటిది ఈరోజు తెలియజేస్తున్నాను. ఇవాళ సార్, ఇవాళ చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్. ఎందుకంటే మేము ఎంత శాచ్యురేషన్ బేసిస్లో ఇవాళ మన ప్రభుత్వం రన్ అవుతుందన్నటువంటిది, ఎక్కడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, ప్రాంతాలు రాజకీయాలు అస్సలు చూడకుండా. ఎందుకంటే ఇవాళ మాట్లాడితే ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ఈ స్థానిక మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి గారు, వారి సొంత గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడైనటువంటి గొంప మారునాయుడు వాళ్ళ వైఫ్ గొంప సునీత కూడా ఇవాళ మనం ఇళ్ల పట్టా ఇచ్చాం సార్. అంతేకాకుండా టీడీపీ పార్టీ బీ ఫార్మ్తో ఎంపీటీసీగా నామినేషన్ వేసినటువంటి వాడి సిబ్బరిపల్లి ఎంపీటీసీకి కూడా మనం ఇళ్ల పట్టా ఇచ్చామన్నటువంటిది ఇవాళ చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం సార్. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఇవాళ మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తా అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా మహిళల కోసం అమ్మఒడి కానివ్వండి, ఇవాళ చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు. పెన్షన్లు కూడా గతంలో గంటలు లైన్లలో నిలబడి పంచాయతీ ఆఫీసు దగ్గర ఎండనక వాననక ఎండల్లో నిలబడి వేచి ఉండేటువంటి పరిస్థితి సార్. వికలాంగుల పరిస్థితి అయితే మరీ దౌర్భాగ్యంగా ఉండేది, ఎండలో నిలబడలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈరోజు తెల్లవారు 4, 4:30 కోడి కుయ్యకు ముందే మన వాలంటీర్ వెళ్ళి తలుపు కట్టి అమ్మా ఇదిగో జగన్ బాబు నీకు పెన్షన్ ఇచ్చాడు అని చెప్పి చెప్తుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది సార్ ఈ జనాలకి అని చెప్పి నేను అడుగుతున్నాను సార్. నేను అందరినీ ఒక్కటి అడుగుతున్నాను, కరోనా కష్ట సమయం మనందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మనందరికీ కూడా తెలుసు. కనీసం మనిషి చనిపోతే మన కుటుంబ సభ్యుడు చనిపోయినా పక్కకు వెళ్ళి మనం పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం, లాక్డౌన్ వల్ల ఎవరికి డబ్బులు లేవు, అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఏ పథకం ఆపకుండా కరోనా సమయంలో కూడా అమ్మఒడి కానివ్వండి, మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాల ద్వారా మన అకౌంట్లో డబ్బులు వేయడం వల్లే ఇవాళ గౌరవంగా మనందరం కూడా ఇళ్లలో ఉండగలిగామనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తుండేవారు, ఇదే
టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఏం చేస్తుండేవారు? మా డ్వాక్రాక చెల్లమలో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం కరోనాతో మనందరం కూడా కష్టపడుతున్నాం తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఈ కరోనా సమయంలో కొత్త పథకం తెస్తున్నాం తమ్ముళ్ళు. కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి ఉన్న పథకాలన్నీ కూడా మాఫీ చేసేస్తాడు ఆయన. కొత్త పథకం చేస్తాడు కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు సార్. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను సార్. ఆటో సోదరులకి మీరు చేసింది ఒక్క ఉదాహరణ నేను చెప్తాను సార్. మనం ప్రతిసారి కూడా 2019 ఆటో సోదరులకి అక్టోబర్ నెలలోనో నవంబర్ నెలలోనో మనం వాహన మిత్ర వేశాం సార్. కానీ కరోనా సమయంలో మాత్రం నేను అడిగాను సార్ చాలా మందిని. మనం 3 నెలలు ముందుగానే వేశాము, మీరు ఎవరైనా అడిగారంటే మేమెవరూ అడగలేదండి, మా బాధను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, మామూలుగా అయితే ఎవరైనా వాయిదా వేస్తారు, మా బాధను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం 3 నెలలు ముందుగానే వాహనం మీద డబ్బులు మా అకౌంట్లో వేశారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అంతకన్నా మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరుంటారు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఇవాళ మా నియోజకవర్గంలో నేను ఎందాలు చెప్పినట్టు సుమారుగా 2 లక్షల పైసలకు మందికి శాశ్వత నివాసం అనేటువంటిది కల్పించడం జరిగింది సార్. అయితే మా నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రధానమైనటువంటి సమస్యలు 3-4 ఉన్నాయి సార్. ప్రధానంగా మరి ఏదైతే పంచగ్రామాల భూ సమస్య, దాని మీద మరి ఇప్పటికే కోర్టులో ఉంది సార్. అన్ని రకాలుగా కూడా మీరు కూడా కమిటీ వేసి చర్యలు చేపట్టారు, దాన్ని కొంచెం తొందరగా పూర్తయ్యేటువంటి విధంగా మీరు బాధ్యత మీరు సూచన ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా సార్, ముఖ్యంగా ఇక్కడ తాడి తరలింపు సార్, దాని మీద కూడా మీకు ఇప్పటికే మీ దృష్టిలో ఉంది సార్. అది కూడా తొందరలోనే మీరు ఈ వేదిక మీద నుంచే వాళ్ళకు ఒక హామీ ఇస్తారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా సార్, మరి ఏదైతే ముఖ్యంగా పెట్టవానపాలెం ప్రాంతం సార్, ఆ ప్రాంతం అంతా కూడా ఎన్టీపీసీ కాలుష్యం వల్ల పూర్తిగా ఎన్టీపీసీ కాలుష్యంలో మునిగిపోయింది సార్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా మీరు కృషి చేయాలని అడుగుతున్నాను సార్. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి కార్యక్రమం సార్, ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి కార్యక్రమాన్ని మరి భూదేవి ట్యాంక్ని రిజర్వాయర్గా పెడుతూ మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇదే సబ్బవరం హెడ్ క్వార్టర్స్లోనే శంకుస్థాపన చేయడం జరిగింది సార్. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించారు అక్కడి నుంచే మొదలుపెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. అంతేకాకుండా సబ్బవరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అనౌన్స్ చేశారు సార్. అయితే కొన్ని భూ కారణాలు, భూ వివాదాల వల్ల అది మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది సార్. మళ్ళీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మరి మీరు ఇక్కడ తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, అన్ని కూడా మీకు రిప్రజెంటేషన్ పరంగా ఇస్తాను సార్. మరొకసారి ఇంత చక్కని అవకాశం ఇవాళ మా పెందుర్తి నియోజకవర్గానికి ఇచ్చి ఇంతమందికి శాశ్వత నివాసం కల్పించినందుకు హృదయపూర్వకమైనటువంటి పాదాంబా తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై జగన్.